ప్రభునందు ప్రియులు పిల్లలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారందరికీ శుభము కలగాలని కోరుతూ ఈనాటి వాక్యములోనికి వెళదాం. ప్రియులారా, ఈ దినములో 24 గంటల్లో గడిచేలాగా ప్రపంచంలో ఎన్నో వందలు ఘోరాలు, వేల మంది శవాలు, ప్రతిరోజు ఈ భయంకర కాలంలో జరుగుతున్నాయి. రాకడ దగ్గరగా ఉంది. దేవుని కోపం తారాస్థాయిలో ఉంది. అన్నిటినీ ఇచ్చిన సర్వేశ్వరుని ప్రక్కన పెట్టి లోకమే సర్వస్వం అనుకుని నమ్ముకునే మానవ ప్రపంచాన్ని ప్రకృతి చూసి సహించలేకపోతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రపంచవ్యాప్తంగా ఇండియాలో హిమాచల్ ప్రదేశ్ మొదలుకొని విజయవాడ వరకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కొండచరియలు కూలిపోతున్నాయి. సిటీలకు దగ్గరగా ఉన్నవారు ఉండడానికి ఒక గూడైనా ఉంటుంది అని, ఎత్తైన కొండలలో కూడా చిన్న చిన్న ఇల్లులు కట్టుకుంటూ జీవిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వానలు వరదల వలన నష్టపోతుంటే, కొండచరియల్లో ఇల్లులు కట్టుకున్న వాళ్ళు ఇళ్లతో పాటు కూలిపోయే కొండచరియలతో వాళ్ళ ఇల్లు కప్పబడి మట్టిలో వాళ్ళు కూడా సజీవ సమాధి అవుతున్నారు. అది మన విజయవాడలో క్రిందటి వారంలో జరిగిన ఇష్యూ. ఎక్కడా అక్కడా లేదు, ప్రపంచమంతటా అన్ని దేశాలు అన్ని ప్రాంతాలు భయానకమైన పరిస్థితులు ఆ ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఇక నిన్నటి దినమున శనివారం కరీబియన్ సముద్రం హైతి ద్వీపంలో భయంకరమైన భూకంపం వచ్చింది. ఈవేళ ఉదయానికి 300 మంది పైగా చనిపోయారు. కొన్ని వందల ఇల్లు నేలమట్టమయ్యాయి. ప్రియులారా, వైరస్లు, తెగుళ్ళు, భయానకమైన ప్రకృతి వైపరీత్యాలు, మోసాలు, దగాలు, చైనా ప్రక్క దేశాలకు వెళ్లకుండా మేఘాలని వాళ్ళ దేశం మీద ఉన్నప్పుడే మేఘమదనం చేసి వర్షాలు కురిపించుకుంటున్నారు. చైనీస్కి ఎందుకు ఈ రకమైనటువంటి కామ్రేడ్స్ అని, సర్వమానవ సౌభ్రతత్వం అని, సమసమాజం అని నినాదాలతో ప్రపంచంలో పిలువబడుతున్న వీళ్ళు ఈరోజు పక్క దేశం మీదకి వెళ్ళే మేఘాలను సైతం వాళ్ళ దేశం మీద వర్షం కురిసేటట్టు ఆకాశంలో పేలుళ్ళు జరిపిస్తున్నారు. ప్రియులారా, దగాకోరు రాజకీయాలు, మోసపూరితమైన పనులు, హత్యలు, మానభంగాలు, రకరకాలైన
తప్పుడు పనులు చేస్తూనే ఉన్నారు. ఇక దేవుడు అంటారా, ఆయన నామస్మరణ లేదు, దేవుడు అనే పదం వారి నోట రాదు. ఇంకా దేవునికి భయపడటం అనేది ఈ జన్మకు వాళ్ళకి సంభవించేది కాదు. ఉన్న ఈ ఒక్క బ్రతుకులో కూడా సర్వాన్ని పైన సర్వ హక్కులు ప్రసాదించి మనల్ని చల్లగా చూస్తున్న కన్న తండ్రి పాలిటే వీళ్ళంత భయంకరంగా ప్రవర్తిస్తే ప్రకృతి చూస్తూ ఊరుకుంటుందా? వీళ్ళ క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ దేవుడు కొన్ని సంగతులు ఏస్కేలు గ్రంథము 7:3 ఏస్కేలు గ్రంథం 7:3 నా కోపము నీ మీద తెప్పించు నీ ప్రవర్తనను బట్టి. దేవుడు అంటున్నాడు, నా కోపం నీ మీద తెప్పించు నీ ప్రవర్తన. నేనేం చేయకూడదు అనుకుంటున్నాను మిమ్మల్ని, కానీ మిమ్మల్ని మీ పనులను చూస్తుంటే, మీ ప్రవర్తన చూస్తుంటే అదేదో చేసేయాలి అనిపిస్తుంది. మీకు నష్టాన్ని ప్రవక్త అయిన ఏస్కేలు ద్వారా ఆనాడున్న ఇస్రాయేలు సంతతి మీద, మానవ సమాజం మీద, వాళ్ళు మనుషులే, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే, ధర్మశాస్త్రానికి లోబడిన వారమని చెప్పుకునేవారే. ఈరోజు మనుషులు అందరూ మంచివాళ్ళే, మేమందరికంటే మంచివాళ్ళం అనుకునేవాళ్ళే. ఈ నరసభాజంలో నాడి అనేది ఏ తరంలోనూ ఏ ఒక్కరిలోనూ మారలేదు. దేవుని పట్ల వ్యతిరేకమే. నా కోపము నీ మీద తెప్పించు నీ ప్రవర్తన బట్టి నీకు తీర్పు తీర్చి, నీకు తీర్పు తీర్చి ప్రతిరోజు చేయవలసి వస్తుంది, ప్రతి చోట చేయవలసి వస్తుంది. దేన్ని విడిచిపెట్టలేదు ఈరోజు ప్రపంచ చరిత్రలో. 20వ శతాబ్దం దాటిన తర్వాత ఆలోచిస్తుంటే 21వ శతాబ్దం ఆరంభం నుంచి అన్నీ ఘోరాలే. మనుషుల అవిధేయత, అక్రమార్కులు, నా కోపము నీ మీద తెప్పించు నీ ప్రవర్తన బట్టి నీకు తీర్పు తీర్చాలయ్యా. నీవు చేసిన సమస్త హేయకృత్యముల ఫలము నీ మీదకి రప్పించుచున్నాను. ఏ తప్పుడు పనిని నేను మిమ్మల్ని విడిచిపెట్టను. మీరు చేసిన తప్పుడు పనులు ఏది మర్చిపోను, దేనికి శిక్ష విధించకుండా ఊరుకోను. అది దేవుని మాట. నీవు చేసిన సమస్త ఏ కృత్యముల ఫలము నీ మీదికి రప్పించుచున్నాను. దేవుడు విడిచిపెట్టడు, ఏ తప్పు చేసినా విడిచిపెట్టడు. దేవుడంటే నమ్మని లోకం, దేవుడంటే నమ్మిన వాడు నిర్లక్ష్య స్వభావం. వీటన్నింటినూ చూస్తున్న తండ్రి సహించలేక ప్రకృతికి ఆదేశాలు జారీ చేస్తూనే ఉన్నాడు. దాని క్రింద వచ్చిన చదవండి, ఏస్కేలు 7:4. ఇప్పుడు నీ ఎడల కటాక్షం ఉంచకయు, నీ ఎడల కటాక్షం ఉంచక కనికరము చూపకయు నుందును, కనికరము చూపకుండా ఉంటాను. నేను యెహోవానై ఉన్నానని నీ వెరుగున, నేనే దేవుడినై ఉన్నానని నీవు తెలుసుకునేటట్లు నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపజేసేదను. నీ ప్రవర్తన, నీవు చేసిన తప్పులకు తగిన ఫలితాన్ని అనుభవించక తప్పదు. నీ హేయ కృత్యములు నీ మధ్యనే ఉండనిత్తును, నీచ నికృష్టమైన కార్యక్రమాలు నీ మధ్యనే ఉండనిత్తును. ఉండనిత్తును. నువ్వు మానవు, నువ్వు మారవు. నీవు మానవు, నీవు మారవు.
ఆ హేయ కృత్యాలతోనే నీవు చనిపోయినంత వరకు కొనసాగు. నిన్ను త్యాగన దండనకు పంపబోతున్నాను. నువ్వు ఇప్పుడు మారవలసిన అవసరం లేదు. మారని నీకెందుకు బుద్ధి, మారని నీకెందుకు పాఠాలు. నువ్వు చావాలి, క్రూరంగా చావాలి. క్రూరాతి క్రూరంగా చావాలి. హైతీ ద్వీపంలో శిథిలాల కింద నుంచి బిడ్డలను తీస్తున్నప్పుడు మనుషుల శవాలు కుశప్రాణంతో ఉన్నవాళ్ళని, కొన్ని వందల ఇళ్ళు కూలిపోయాయి. భూమి లోపల కోర్ కోర్ అంటారు, భూమి అంతర్భాగం మండిపోతుందని మనందరికీ తెలుసు. మండిపోతున్న భూమి అంతర్భాగం సముద్రాలను మండించటం లేదు. సముద్రాల వలన భూమి మీద ఉన్న మనుషులు జీవరాశులకి చల్లదనాన్ని, సుఖాన్ని, ఆనందాన్ని ప్రకృతి కలిగిస్తుంది. దేవుడు కలిగిస్తున్నాడు ప్రకృతిలో. కానీ మహాసముద్రాలన్నిటిలో హిందూ మహాసముద్రం అట్టడుగు భాగం వేడెక్కిపోతుంది. హిందూ మహాసముద్రం అడుగు భాగం ఇంకా అడుగు నుంచి కిందకి వెళ్ళేసరికి మీకు భూమధ్య మండుతున్న కొలిమి కనిపిస్తుంది. మండుతున్న కొలిమి కనిపిస్తుంది, వేడెక్కిపోతుంది. ఇండియన్ ఓషన్ అడుగు భాగం అంతా వేడెక్కిపోతుంది. వాతావరణంలో మార్పులు, భయంకరమైన వడగాల్పులు, భయంకరమైన ఎండలు, వీటి వలన గ్లోబల్ వార్మింగ్, ప్రపంచం వినాశనం వైపు పరుగులు తీస్తుంది. ప్రకృతి తన స్థానాన్ని తాను నిర్వర్తించలేకపోతుంది మనుష్యుడు చేసిన పాపాలకు. చూడలేకపోతుంది దేవుని కుమారుల ప్రత్యక్షతకు ఎదురు చూసే ప్రకృతికి, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే ప్రకృతికి దేవుని శత్రువులుగా మారి కనబడుతున్నారు వాళ్ళు. ఏమంటే కెనడా మంచు దేశం, మంచు దేశం అండి అది. మంచుతో కప్పబడుతూ ఎప్పుడూ ఉన్న దేశం అమెరికా, గ్రేట్ బ్రిటన్, యూరప్లో ఉన్న దేశాలు 49.6 32కే మనం భారతదేశంలో ఎండల్లో ఉండలేకపోతున్నాం. 32 సెంటీగ్రేడ్ డిగ్రీలకే మనం ఉండలేకపోతున్నామండి భూమి మీద. ఇప్పుడు విశాఖపట్నంలో ఒక్క నీటి చుక్క లేదు. చుట్టూ ఉన్న ప్రాంతాలు మునిగిపోతున్నాయి. నీళ్లతో వాళ్ళు మునిగిపోతున్నారు, వాళ్ళ నివాసాలు పాడైపోతున్నాయి, వాళ్ళ బ్రతుకులు పనికిరాకుండా పోతున్నాయి. ఆహారం లేక నీళ్లు లేక బాధపడుతుంది సమాజం. విశాఖపట్నం భయంకరమైన టెంపరేచర్ 32-33కే విశాఖపట్నం ఇంత దారుణంగా మారిపోతే ఎప్పుడు మంచుతో కప్పబడుతూ మంచు ప్రదేశాలుగా, మంచు దేశాలుగా, చల్లని దేశాలుగా పిలువబడుతున్న కెనడా, అమెరికా, గ్రేట్ బ్రిటన్, యూరప్ దేశాల్లో, ఇటలీ, ఆ తర్వాత ఇరాన్, ఇరాక్, వాతావరణం మారిపోయింది, వేడెక్కిపోతుంది. ఉత్తర దక్షిణ ధృవాల్లో మంచు కరిగిపోతుంది, మంచు కనబడటం లేదు.
రాళ్ళు కనబడుతున్నాయి, నేల కనబడుతుంది. అక్కడ 2100 సంవత్సరానికి మరో 80 ఏళ్ళకి భూమి మీద 12 పట్టణాలు 12 దేశాల్లోని పట్టణాలు మునిగిపోబోతున్నాయి. అందులో బొంబాయి, కలకత్తా, చెన్నై, విశాఖపట్నం మునిగిపోబోతున్నాయి. ఏంటండి పిడుగు లాంటి వార్తలు, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. ఎందుకు మనకి ఈ బాధలు అని ఎవరైనా ఆలోచిస్తున్నారా అని చూస్తున్నానండి. ఎందుకు మనకి పరిస్థితులు, ఒక ఇంట్లో ఏదైనా జరగకూడని జరిగితే ఎందుకు ఇలా జరిగిందని తన కుటుంబం గురించి ఆలోచించేవాళ్ళు, ప్రపంచానికి ఇంత భయంకరమైన ఆపదలు జరుగుతున్నప్పుడు ఎందుకు ఇలా జరుగుతున్నాయని ఆలోచించటం లేదు. భయపడుతున్నారు, ఇంటలెక్చువల్స్ భయపడుతున్నారు, మేధావర్గాలు భయపడుతున్నాయి, సైంటిస్టులు భయపడుతున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది. ఇంకా వాళ్ళకి ఆన్సర్ దొరకలేదు. భయపడమే, భయపడడం దగ్గర ఉన్నారు వాళ్ళు. ఎందుకు భయపడవలసిన పరిస్థితి ఈరోజు వచ్చింది అని వాళ్ళు ఆలోచించటం లేదండి. మనుషులకు అర్థం కావటం లేదు. ఏస్కేలు 7:6 అంతము వచ్చుచున్నది. ఏస్కేలు 7:6 అంతము వచ్చుచున్నది. అంతమే వచ్చుచున్నది. అంతమే వచ్చుచున్నది. నమ్మినా నమ్మకపోయినా అది నీ కొరకు కనిపెట్టి, అది దేవుని మాట, అది పీడిస్తుందరా నోట మాట. అంతము వచ్చుచున్నది. అంతమే వచ్చుచున్నది. చూసారా రిపీట్. ఆ రాతలో ఉన్న ఆయన ఆందోళన, ఆ రాతలో ఉన్న ఆయన కోపం, మండిపోతున్న ప్రకృతి, ఇవన్నీ ఆలోచన కనబడటం లేదా మీకు? అంతము వచ్చుచున్నది. అంతమే వచ్చుచున్నది. అంతమా? అంతమే. అది దాని అర్థం. అంతము వచ్చుచున్నది అనగానే మానవులందరూ అంతమా, అంతమే వచ్చుచున్నది, అది ఆన్సర్. అంతము వచ్చుచున్నది. అంతమే వచ్చుచున్నది. అది నీ కొరకు కనిపెట్టుచున్నది. ఇదిగో సమీపమాయను, సమీపమాయను దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పటికైనా ఈ నర సమాజం ఆలోచిస్తుందా? తన ఆగడాలు, తన పాపాలు, తన ఘోరాలు, తన నేరాలు. చైనా ఒక పక్క అతాకుతలం అయిపోతున్నా మేఘాలను కూడా దొంగతనం చేస్తున్నాడు అంటుంది వాళ్ళ న్యూస్లో. వాన దొంగ చైనాకు పెట్టిన పేరు. వాన దొంగ, ఋతుపవనాలు దేవుని కృపచేత ప్రకృతి ఆదరణలో జరుగుతుంది ఋతు కార్యక్రమం. ఈశాన్య ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాలు, ఈ ఋతుపవనాల ద్వారా వచ్చే మేఘాలను వాళ్ళ దేశంలో మేఘాలను కురిపించేసుకుంటున్నారు వర్షాన్ని పక్క దేశాలకు వెళ్లకుండా. ఎంత పెద్ద ప్రకృతి దొంగల, అంత ఎత్తుకెదిగాడు మనిషి. నిన్నే చెప్పాను చైనాలో వుహాన్లో వచ్చిన మళ్ళా భయంకరమైనటువంటి వేరియంట్ వైరస్, వాళ్ళిళ్లలోనే తలుపులేసి మేకులు కొట్టేస్తున్నారు, తాళాలు వేసేస్తున్నారు బయటకు రావద్దని లాక్డౌన్ చేయటానికి. ఇంకా బుద్ధి రావటం లేదా చైనా? ఎన్నో డ్యాములు పగిలిపోయాయి, వరదలు వచ్చాయి, ఎన్నో ప్రావిన్సీలు నీట మునిగిపోయాయి, ఎంతోమంది చావులు. వాళ్ళు న్యూస్ ఇవ్వరు బయటికి. చైనా న్యూస్ ఇవ్వదు. క్రూరులు వాళ్ళు. పక్కనున్న దేశాల భూములను దోచుకునేవారు, చివరికి ప్రకృతిలోని దేవుడిచ్చిన వర్షాలను కూడా దోచి దొంగతనం చేస్తున్నాడంటే
ఎంత పెద్ద థీఫ్ అండి వీడు. చాలా ప్రమాదం పంచుంది చైనాకి. అమాయకులైన ఆడవాళ్ళు, అమాయకులైన పసిపిల్లల నుంచి వస్తున్నాడు కన్న తండ్రి. అక్కడున్న క్రైస్తవ్యాన్ని చూస్తున్నాడు కన్న తండ్రి. వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు సంభవిస్తాయో అని భయపడుతుంది ప్రకృతి. దేవుని పిల్లలకు ప్రమాదం వస్తుందని భయపడుతున్నారు వాళ్ళంతా ప్రకృతి. ఏమైనా చేయగలడు. పదవచనం ఏస్కేలు ఏడో అధ్యాయం. ఇదిగో ఇదే ఆ దినం, ఇదే ఆ దినం, ఇదే ఆ దినం, ఇదే ఆ దినం. నీకు బుద్ధి చెప్పే దినం, నీకు మార్పు రావలసిన దినం, నువ్వు తెలుసుకోవలసిన దినం, ఇదే ఆ దినం. అది వచ్చే ఉన్నది. ఆ దుర్దినము నీ మీద ఉదయించుచున్నది. ఆ దుర్దినము నీ మీద ఉదయించుచున్నది. ఆ దండము పూచింది నిన్ను దండించటానికి. పూచింది, డెవలప్ అవుతుంది అది. దండం డెవలప్ అవుతుంది నిన్ను శిక్షించటానికి, నిన్ను ఉతకటానికి, నిన్ను దంచడానికి. ఆ దండము పూచి ఉన్నది. ఆ గర్వము చిగురించింది. బలాత్కారం పుట్టి దుష్టులను దండించినది ఆయను. నీకే దానికే నువ్వే నువ్వే తెలివైన వాడు అనుకుంటున్నావా? నువ్వే గొప్పవాడు అని అనుకుంటున్నావా? నేనే ఏవైనా చేయగలను అనుకుంటున్నావా? నిన్ను శిక్షించి ఆ దండము చిగురిస్తుంది. ఆ దండము పూచి ఉంది. ఆ గర్వము చిగురిస్తుంది. దండానికి గర్వం ఉంది. నీకెంత గర్వం ఉంటే నిన్ను శిక్షించే దండానికి గర్వం ఉండదా? దాని దెబ్బ చాలా తీవ్ర స్థాయిలో ఉంటుందని అర్థం. దాని దెబ్బ, నిన్ను శిక్షించే దండము యొక్క దెబ్బ చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది. బలాత్కారం పుట్టింది. దుష్టులను దండించినది ఆయను. దానికి బలత్కారం వచ్చింది. అది దండించడం మొదలు పెడుతుంది. పొగరబోతును పొగరబోతు కంటే పొగరబోతు అణచాలి. పొగరని పొగరబోతు పొగరని అణచాలంటే అంతకంటే పెద్ద పొగరబోతు రావాలి. ప్రకృతి నీ మీద కన్నీసింది. అందుకే ప్రకృతి నిన్ను అందుకే తేరిచూస్తుంది. ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా మట్టు పెట్టాలి? కోర్లో ఉన్నటువంటి అంతర్భాగం, భూమి అంతర్భాగంలో ఉన్నటువంటి మంటలు చెలరేగుతున్నాయి. భూమి బద్దలవుతుంది. నేల బయటకు వస్తుంది పొంగి. కిందటి వారం ఒక న్యూస్ వచ్చింది. ఆ చెరువులు, ఆ నదులు, ఆ ల్యాండ్, ఆ స్థలం అలా పైకి ఉబ్బుకుపోతుంది, పైకి వచ్చేస్తుంది. మన ఇండియాలోనే హిందూ మహాసముద్రం అట్టడుగును వేడి పుట్టింది, వేడెక్కిపోతుంది. ఆ లోపల భాగం, అడుగు భాగం అంతా వేడెక్కిపోయి ల్యాండ్ పైకి ఉబుకుతుంది, పైకి వచ్చేస్తుంది ల్యాండ్. కిందనున్న భూమి అలాగా నీటిలో ఇప్పుడు పైకి వచ్చేస్తుంది. అలాగ ఎత్తుగాన చూసారా, పొయ్యి పొయ్యి కింద మంట పెడితే నీళ్లు కానీ, పప్పులు కానీ, రైస్ కానీ, ఆ కూరలు కానీ ఎలా పైకి ఉబ్బుకుతాయి? అలా మట్టి పైకి వచ్చేస్తుంది. ఎలా ఉబ్బుకుతుంది? అలాగా గోపురంలాగా ఉబ్బుకుతుంది. ఈ దేశంలో లేదు అనడానికి ఏదీ లేదండి. ఈ దేశంలో ఏమీ జరగటం లేదండి. బాగుందండి ఈ దేశం అనడానికి ఏ దేశం లేదండి. భయపడిపోతున్నానండి మైసెల్ఫ్. భయపడుతున్నాను ఎందుకంటే మార్కు సువార్త 13:29. మార్కు సువార్త 13:29. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు, ఇప్పుడు చెప్పబడిన సంగతులన్నీ మీరు చూచినప్పుడు,
ఆయన సమీపముననే ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకొనుడి ప్రియులారా, ప్రియమైన దేవుని పిల్లలారా, వినని వారిని వినని వారిగానే ఉండనివ్వండి. వాడికి వినరు, వాడు నాశనమునకు పోవు వరకు వాళ్ళు వినరు. ఆ ప్రళయం వచ్చి కొట్టుకుని పోవు వరకు వారు ఎరుగరు. అరణ్య నేల మీద వాడగడుతుంటే ఒక్కడ ఇక్కడ నీరు రావడం ఏంటి, సముద్రాలు ఇక్కడికి రావటం ఏంటి, ఇక్కడ ఈ ఓడ లేవటం ఏంటి, హేళన చేసింది ప్రపంచం. ఆనాటి పరిస్థితి అదే. ఆనాడు కూడా నోవహు అనే కుటుంబాన్ని హేళన చేశారు, నమ్మలేదు. దేవుని కార్యక్రమాలు ఎలా ఉంటాయో మీకు తెలీదు. ప్రచండమైన కాలం అది. ఇప్పుడు మన భూమి మీద ఉన్నది ప్రచండమైన ఘోరమైన కాలం ఇది. ఏ క్షణాన ఏ దేశంలో ఎలాంటి విపత్తు సంభవించి తెల్లవారు న్యూస్లో చూస్తామో మనకే తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. అన్ని ఘోరాలు, ప్రకృతి వైపరీత్యాలే. భూమి సముద్రాల మీద ఉన్నటువంటి ఐసు, సముద్రాల మీద ఉన్నటువంటి ఐసు నేల మీదకి గెంటుతుంది. నేల మీదకి లాస్ట్ టైం మీకు చూపించాను ఇవన్నీ. పెద్ద పెద్ద ఐసు గట్టలు ఒడ్డుకు తోసుకొచ్చేస్తున్నాయి. భూమి లోపల భాగం బాగులేదు. నీకు జ్వరం వస్తే ఎలా ముఖం వికారం చేసుకుని ఎక్కడో మూల పడి ఉంటావో, బాగులేదంటావో. భూమికి ఫీవర్ వచ్చింది. అదేది ఉంచుకోలేకపోతుంది. మనుషుడు చేసిన ఘోరాలు నేరాలు భరించలేక దృప్రాంతాల్లో ఉన్న మంచు కరిగిపోతూ అవి సముద్రాల్లోనికి వస్తున్నప్పుడు ఆ నీరు ఎక్కడికి వెళ్తుంది? సముద్రంలో కలుస్తుంది. అంటార్కిటిక్ ఆర్కిటికాలో మహాపర్వతాలంత ఎత్తుగా ఉన్నటువంటి ఈ మంచు కరిగిపోయి నీరుగా మారితే ప్రపంచంలో 12 దేశాలలోని ప్రాంతాలు మునిగిపోతాయి. అందులో కలకత్తా ఉంది, అందులో ఒరిస్సా ఉంది, కోస్తా ప్రాంతం అంతా, అందులో విశాఖపట్నం ఉంది, అందులో చెన్నై ఉంది, అవతల కోస్తాలో బొంబాయి ఉంది, గోవా ఉంది. ఇవన్నీ ములిగిపోతాయట మరొక 80 ఏళ్లలో. ఆ నీరు ఎక్కడికి పోవాలి? సముద్ర మట్టాలు పెరుగుతాయి, దానికి తోడు లోపల భాగం అంతా టెంపరేచర్ పెరిగిపోతుంది, నీరు ఉబుకుతుంది, నేల ఉబుకుతుంది, ప్రకృతి తట్టుకోలేదు. చూడండి అక్కడ నేల. ఇప్పుడు స్క్రీన్ మీద చూసారా, ఒక నదిలో నేల ఎలా ఉబుకుపోతుంది పైకి. ఎంత భయంకరం! మనం ఉన్న దగ్గర నేల ఉబుకుతుంది. మనం కట్టుకున్న ఇళ్ళ దగ్గర నేల ఉబికితే, కొండల ప్రాంతంలో నేల ఉబికిని ప్రాంతం అంతా కొండ మీద వెళ్ళే ఆ పాయలు పాయలుగా వచ్చేస్తుంది మట్టి కిందకి. మళ్ళా నాయన డౌన్ చేసి మనం మొదటి నుంచి చూపించు, నీరు చూడాలి. ఇదిగో నీరు, నదిలో నీరు, అదిగో నీరు నిమ్మళంగా ఉంది. అలాంటి నదిలో ఎప్పుడూ పారే ఈ నదిలో టెంపరేచర్ ఉందా? కింద టెంపరేచర్ ఉంది, అదిగోండి లేస్తుంది పైకి. మట్టి లేచిపోతుంది. ఏదో కారణం రాస్తావు నువ్వు, భూమిలో టెంపరేచర్ పెరిగింది వచ్చేస్తుంది. ఎందుకు పెరగాలి? ఎప్పుడు లేనిది నా జీవితంలో చూడలేదండి. ఇవి మార్కు 13:29లో ఏముందండి? ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. యాకోబు 5:9. మీరు తీర్పు పొందుకుంటు నిమిత్తము, మీరు తీర్పు పొందకుండా ఉండాలనుకుంటే ఒకని మీద ఒకడు సనగకోకండి. ఇదిగో న్యాయాధిపతి, ఇదిగో న్యాయాధిపతి, ఇదిగో వాకిట నిలిచి అన్నాడు. కాలం సమీపమైందండి. ఇంకా ఆయనకి మళ్ళీ తీసుకువెళ్ళడానికి వచ్చేసాడు. వాకిట నిలబడ్డాడు మన కోసం. మీరు సనక్కండి.
లోక 17 ఆయన వచ్చే సమయానికి లోకం ఎలా ఉంటుందో చెప్తున్నాడు లోతును గురించి మాట్లాడుతూ లోకాశ్వాత 17 అధ్యాయం 28 నుంచి లోతు దినములలో జరిగినట్టు జరుగును జనులు తినుచు జనులు తినుతున్నారు తాగుతున్నారు కొనుచు కొనుకుంటున్నారు అమ్ముకుంటున్నారు నారు నాటుచు పంటలు పండిస్తున్నారు ఇల్లు కట్టుకుంటున్నారు అయితే లోతు సదమ విడిచిపోయిన దినమున నీతిమంతుడు ఆ పట్టణాలను విడిచిపోతే ఆకాశము నుండి అగ్నిగంధకములు కురిసి ఆకాశము నుండి అగ్నిగంధకాలు కురుస్తాయి వారిని అందరిని నాశనము చేసిన వారందరిని నాశనం చేస్తారు ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును ఎంత ఖచ్చితమైన సమాధానం చెప్పాడండి దేవుడు ఈ రోజుల్లో జరగబోయే భయంకరమైన పరిస్థితులన్నిటినీ లోతు దినములలో జరిగినట్టు జరుగును ఆ కాలంలో అలా జరిగింది కానీ ఈ కాలం అలా జరగదనుకోకండి అలాగే జరుగుతుందట అగ్నిగంధకాలు ఆకాశం నుండి కురిశాయి ప్రకృతి కదండి ఆకాశం నుంచి వర్షం రావడం చూసాం కానీ అగ్నిగంధకాలు కురవటం చూసాం చూడాలి మానవుడు పాపాలు పెరిగిపోయాయి వాళ్ళు ఏం చేస్తున్నారట అప్పటికే సుదమ గుమర్రా ట్విన్ సిటీస్ లో ఉన్న ప్రజలు జనులు తినుచు త్రాగుచు జనులు తింటున్నారు త్రాగుచు బాగా తాగుతున్నారు కొనుచు అమ్ముచు బాగా కొనుకుంటున్నారు అన్ని అమ్ముచు అమ్మేసుకుంటున్నారు నారు నాటుచు పో పంటలు పండిస్తున్నారు ఇండ్లు కట్టుచు ఇళ్ళు అపార్ట్మెంట్లు 21 అంతస్తులు 30 అంతస్తులు 50 అంతస్తులు కడుతున్నారు ఇల్లు అయితే లోతు సదమ విడిచిపోయిన దినమున నీతిమంతుడు ఆ పట్టణాన్ని చూసి ఆ పట్టణంలో ఉన్న బాధ పాపాలు చూసి తట్టుకోలేక విసిగి వేసారిపోయాడు ఆయన అలాంటి ఆయన్ని తప్పించిన తరువాత లోతును లోతు సదమ విడిచిపోయిన దినమున అదే దినమున అదే టైం ఆకాశం నుండి అగ్నిగంధకములు కురిసి వారిని నాశనం చేసాయి ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును ఏమండి లోకసువార్త 21:26 చివరిగా చెప్పుకుందాం ఆకాశమందలి శక్తులు కదిలింపబడతాయి కనుక లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడుకూలుదురు అదే జరుగుతుంది మీరు ఆలోచించండి ఇప్పుడు WHO గోళ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గోల ఏంటి కరోనా పుట్టింది ఒకటే ఇప్పుడు కొన్ని వందల కరోనాలు వచ్చేసాయి రకరకాలు ఫంగస్ బ్లాక్ ఫంగస్ అట కరోనా వచ్చిన వచ్చిపోయిన వాళ్ళకి వస్తుందట ఇది కరోనా వచ్చిపోయింది నేను బాగుపడిపోయాను అనుకునే వాళ్ళకి మళ్ళీ బ్లాక్ ఫంగస్ ఒకటి వస్తుంది అది కళ్ళల్లో వస్తే కళ్ళు తీసేయాలి ముక్కులో వస్తే ముక్కు దగ్గర భాగం తీసేయాలి శరీరంలో నడినెత్తి నుండి అరికాళ్ళ వరకు ఎక్కడికి వచ్చి ఎక్కడ వచ్చినా అక్కడి నుంచి అది సోకిన భాగం అంతా కోసి బయటపడేయాలట 800,000 అలా చేయటానికి డాక్టర్లు తీసుకునే ఫీజు 8 lakhs లోకము మీదికి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ధైర్యము చెడి ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు WHO మాట్లాడింది ఇప్పుడు ఏమంటుంది తెలుసండి ఇంకా కరోనా జీవితకాలం మనం అనుభవించవలసింది సహజీవనం చేసేయాలి దాంతో ఇంకా అది మనల్ని వదలదు అంటున్నారు కరోనా వచ్చిపోయింది చంపింది లక్షల మందిని అయినా అది వెళ్ళిపోయిన తర్వాత కూడా మరలా కొన్ని పిల్లలు పెట్టేసింది శరీరంలో ఆ ఏ శరీరాల్లోకైతే ప్రవేశించిందో ఆ శరీరాల్లో దాని యొక్క నమూనాలు వదిలేసింది దాని వేళ్ళు వదిలేసింది దాని శేషాన్ని వదిలి వెళ్ళిపోయింది బ్లాక్ ఫంగస్ అట వైట్ ఫంగస్ అట ఎల్లో ఫంగస్ అట ఎన్ని ఫంగస్లు వచ్చాయి వృద్ధులకు వచ్చింది యవనులకు వచ్చింది పిల్లలకి ఇప్పుడు ఓ సిద్ధం చేయమంటున్నారు WHO ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని కూడా పిల్లలకు గ్యాస్ కా ఆక్సిజన్ కావాలి రెడీ చేయండి వార్డులు మంచాలు కావాలి రెడీ చేయండి వెంటిలేటర్స్ రెడీ చేయండి మీరు వైద్య సదుపాయాలన్నీ జాగ్రత్తగా దేవుని టీకా కనిపెట్టారా
పిల్లలకు ఏదైనా టీకా ఉందా? ఇంకా పిల్లలకి ఏ టీకా రాలేదు, కానీ పిల్లలది ఎంటర్ అయిపోయింది అప్పుడే మన భారతదేశంలో కూడా. భయంకరమైన వైరస్, కరోనా వైరస్ పిల్లల మీద కూడా వచ్చేసింది, పిల్లల లోపలికి వచ్చేసింది. పిల్లలు వందల మంది అప్పుడే భారతదేశంలో పిల్లలు కరోనా వైరస్తో బాధపడుతున్నారు, అప్పుడే వచ్చేసారు వాళ్ళు. మరి ఏమవుతుంది ఇప్పుడు? యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, ప్రపంచంలో ఉన్న దేశాల ఆర్గనైజేషన్ ఏమంటుంది? ఈ దేశాల సమాఖ్య ఏమంటుంది? ప్రపంచ దేశాల సమాఖ్య, యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, భద్రతా మండలి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద సంస్థలన్నీ గగురుబాటు, భయకంపితులైపోతున్నారు. ఏం చేయాలి? ఏం చేయాలి? ఎలా బాగు చేయాలి? వాళ్ళని మందులు రెడీ చేశారా, మందులు రెడీ చేశారా అని వాళ్ళ కేకలు వినపడుతున్నాయి. కానీ దేశాల్లో మందులు లేవు, వాటికి మందులు రాలేదు, ఇంకా పిల్లల కోసం ఇంకా టీకా రాలేదు. పెద్దలకు వచ్చింది టీకా, చిన్నపిల్లలకు టీకా రాలేదు. భయపడిపోతున్నారు తల్లిదండ్రులు. ఒక పక్క బడులు రేపటి నుంచి స్కూళ్ళు కళాశాలలు ఓపెన్ అవుతున్నాయి. పిల్లలు బడికి పంపిద్దామా, ఇంటి దగ్గర ఉంచుదామా? బడికి పంపించలేక, ఇంటి దగ్గర ఉంచలేక చదువు నిర్వీర్యమై రెండేళ్లగా పిల్లలు ఇంటికి బానిసలై మానసిక వ్యధకు, మానసిక రోగాలకు పిల్లలు బారిన పడుతున్నారు. ఆ రోగాలకు దొరుకుతున్నారు వాళ్ళు. లోకం మీదకి రాబో వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు, ధైర్యము చెడి కూలుదురు, ధైర్యము చెడి కూలుదురు. ప్రపంచ ప్రజలరా, ఎక్కడున్నారా మీరంతా? ఏం చేస్తున్నారా మీరంతా? ఇప్పటికైనా దేవుణ్ణి ఒక్కసారి స్మరణకు తెచ్చుకోరా? ఇప్పటికైనా దేవుడి కాళ్ళ మీద పడరా మీరు వెళ్ళి? ఇప్పటికైనా దేవుణ్ణి బ్రతిమలాడుకోరా? తండ్రి మమ్మల్ని భయంకర పరిస్థితి నుంచి కాపాడు అని ప్రకృతి పగపడితే మనిషి ఆరు అడుగురు ఏం చేయగలడు? ఒక డ్యామ్ బరస్ట్ అయితే వందల కుటుంబాలు నాశనం అయిపోతాయి, వేల కుటుంబాలు కొట్టుకుపోతాయి. మనిషి శక్తి పనికిరాదు అక్కడ. ప్రకృతి శక్తి ముందు, ఆకాశ మందుల శక్తులు కదిలింపబడిపోతున్నాయి. మనుషుల శక్తులు దేవుని శక్తుల ముందు నిలబడలేవు. బివేర్ ఆఫ్ గాడ్. దేవుడు అంటే భయం కలిగి బ్రతకండి. ఒక్కసారి స్మరణకు తెచ్చుకోండి ఆయన్ని. ఈ ఆపద అన్నిటి నుంచి మనల్ని కాపాడే ఆయన ఆయనే. నువ్వు మారవా? మారకపోతే నీవిక ఉండవు. గాడ్ బ్లెస్ యూ.